హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత పత్తిపాటి ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మేమైతే టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ శారీ అయితే ఇది నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే మార్నింగ్ అండి, మార్నింగ్ టైం వచ్చేసి 9 అనమాట. సో అక్కడ లేవడం తొందరగా లేసాము కాబట్టి అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతే మేము టిఫిన్ అన్నీ కూడా తినేసాము. ఇంకా అలాగే పిల్లలకి నేను రెడీ చేస్తున్నాను, రెడీ చేసేసాను ఇద్దరిని కూడా, రుత్విక్ అలాగే లౌక్యాని. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే దేవుడికి పూజ చేస్తున్నారు. మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అండి మార్నింగ్ టైంలో పూజ చేసుకోవడం, అలాగే ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ కుదరకపోయినా కానివ్వండి, మార్నింగ్ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్, ఇలాగనమాట. సో బాగా అలవాటు. సో అందులోనూ ఫెస్టివల్ పండగ కదా అని చెప్పేసి మార్నింగే మా హస్బెండ్ ఇలాగ పూజ చేస్తున్నారనమాట. ఇలాగనమాట, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి మీకు చూపిస్తాను. సో ఇంక ఇక్కడైతే లౌక్య కూడా రెడీ అయిపోయింది చూడండి. లౌక్య ఫ్రాక్ అయితే ఇలాగ ఉందండి చూడండి, రెడ్ అలాగే ఎల్లో కాంబినేషన్, నేను మీకు మొన్నే చూపించాను కదా. సో ఇలా అనమాట. బట్ తను కోట్ అయితే అస్సలు ఉంచుకోలేదండి, తీసేసింది వెంటనే. అది కొంచెం కాలర్ నెక్ వచ్చింది కదా, గుచ్చుకుంటున్నట్లు ఉండేసరికి తను నచ్చలేదనమాట, అస్సలు తీసేసి ఓన్లీ ఫ్రాకే వేసుకొనింది. జస్ట్ ఆ ఫోటో తీసేటప్పుడు మాత్రమే ఉంచుకునింది అనమాట, తర్వాత తీసేసింది. ఇంకా తినే రెడీ అయిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ టిఫిన్ తింటుంటే వెళ్ళి కూర్చొని ఇంకా అస్సలు లేవలేదనమాట, నేను లేవమంటున్నాను కానీ. సో ఇలాగనమాట, ఇంకా మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. నేను పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అవుతాను. రుత్విక్ని అయితే వాళ్ళ డాడీ రెడీ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అండి మార్నింగ్ అయితే మేము ఇలా ఫాస్ట్గా టిఫిన్ అన్నీ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలని రెడీ అయిపోతూ ఉన్నాము. సో ఇక్కడైతే చిన్న ఫోటోషూట్ అండి, రుత్విక్ డ్రెస్ ఇవన్నీ కూడా మీకు పిల్లలు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నానమాట. కొంచెం టైం ఉంది, ఇంకా లేట్ అవుతుంది కదా, అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ ఇవన్నీ అంటే అన్నదానం చేస్తారనమాట దేవుడి దగ్గర, అందుకని చెప్పేసి మేము ఇంకా ఎక్కువ లేదు కదా, నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయినాను. అలాగే మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ రెడీ అవుతున్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి టైం ఉందని చెప్పేసి నేను రుత్విక్ని లౌక్యని వీళ్ళని వీడియో తీస్తూ ఉన్నాను. సో ఆ పాప వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు అండి, లౌక్య కంటే ఒక 5-8 మంత్స్ అట్లాగా పెద్దదనమాట, రుత్విక్ అంటే చిన్నది. సో రుత్విక్ వాళ్ళ చెల్లెలు, లౌక్య వాళ్ళ అక్క అనమాట. వీళ్ళు ముగ్గురు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట 3 డేస్ కూడాని. సో ఈ విధంగా పిల్లలిద్దరూ, లౌక్య అయితే వెంటనే కూడా ఫ్రాక్ మీద ఉండింది కదా కోటు టైపు, అది తీసేసిందండి వెంటనే, నచ్చలేదనమాట కాలర్ నెక్ వచ్చేసరికి. ఇదైతే సెకండ్ డే అండి, అంటే సెకండ్ డే మేము వెళ్ళిన తర్వాత రోజు మార్నింగ్ అనమాట. సో మేమందరం కూడా రెడీ అయిపోయాము ఈరోజు, ఉట్టి కొట్టడం అలాగే ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో మార్నింగే మేము రెడీ అయిపోయి 11 కల్లా అండి, అంటే టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో చాలామంది అడుగుతారు కదా శారీ చూపించక్క అని చెప్పేసి, శారీ అడిగితే ఇదండి. సో ఇది ఈ క్లాత్ ఏమంటారో నాకు తెలియదు, ఇంతకుముందు బాగా ట్రెండింగ్లో ఉండింది. సో పట్టులాగా ఉంటుంది నాకు తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి. బ్లౌజ్ చూపించమని చాలామంది అడిగారు కదా, చాలా సింపుల్గా ఒక లేస్ వేసుకొని బోట్ నెక్ పెట్టించుకున్నానండి అంతే. సో ఇంక ఇక్కడైతే మేము వెళ్ళాలని నేను ముందు వెళ్ళాను, అలాగే రుత్విక్ వెళ్ళిపోయేసరికి నేను ముందు వెళ్ళానండి. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అలాగే పాప ఇంట్లోనే ఉన్నారంట, వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాను. ఈలోపు వాళ్ళు వస్తూ ఉన్నారనమాట, అందుకని చెప్పి జస్ట్ షూట్ చేశాను. లౌక్య అయితే ఇంకా కోట్ వేసుకోకుండానే తిరిగింది ఈవినింగ్ వరకు కూడాని, ఇంకా ఫ్రాక్ తీయమంటే తీయలేదు, అలాగే అది వేసుకోమంటే వేసుకోలేదనమాట. సో ఈ విధంగా వస్తూ ఉన్నారు. వాళ్ళ తాతమ్మ ఇది ఉంటుంది కదా ఒక్కకు అదని కవర్ అంటారు కదా, అది తీసుకొని వాళ్ళ తాతమ్మ తీసుకురమ్మనిందంట. ఇద్దరూ కలిసి వెళ్తూ ఉన్నారు, ఇంకా నేను కూడా జాయిన్ అనమాట వాళ్ళతో పాటు. సో చాలామంది శారీ అడుగుతారని చెప్పేసి మళ్ళీ చూపిస్తానండి, అక్క శారీ ఏంటి అది ఇది అని చెప్పేసి. నాకైతే దీని క్లాత్ అయితే తెలియదండి, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా జస్ట్ సింపుల్గా బోట్ నెక్ పెట్టుకొని ఈ విధంగా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్, అంటే దేవుడి దగ్గర అన్నదానం చేస్తారు, దేవుడు దగ్గర ప్రసాదం లాగా అదే తినేసామన్నమాట. సెకండ్ డే రోజు అండి ఇది, అక్కడే మా ఇంటి దగ్గరేనండి విగ్రహం పెట్టింది అయితే చూడండి. ఇంకా మార్నింగ్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు దండం పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను. నైట్ చూపించాను కదా, మార్నింగ్ కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ టైంలో కూడా షూట్ చేశాను, చాలా బాగున్నారు కదా. ఈ విధంగా అండి మా వినాయకుడు ఇలాగ ఉన్నారనమాట.
సో ఇంక ఇక్కడైతే ఉట్టి కొట్టడం అలాగే అన్నదానం ఇవన్నిటికీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అటువైపు అయితే అన్నదానం కోసం కర్రీస్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఉట్టి కొట్టడానికి ఏదో చేస్తున్నారని, అంటే కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేస్తున్నారంట. మా హస్బెండ్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇంకా లౌక్య అలాగే వాళ్ళ అక్క ఉంది కదా, ఆ పాప పేరు మౌన్య అండి. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. అంటే ఇక్కడైతే ఎక్కువ మట్టి అలాంటివి ఉండవు కదా అని చెప్పేసి విలేజ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా కలిసి. సో ఈ విధంగా ఇక్కడ పిల్లలతో ఋత్విక్ ఆడుతున్నాడు. ఋత్విక్ బిజీగా పిల్లలతో వాడి డ్రెస్ చూపించుకుంటా అట్లా ఉన్నాడనమాట. సో చాలా ఫన్నీగా ఉంటుంది కదండి. అసలు విలేజ్ క్లైమేటే వేరనమాట, నాకైతే చాలా ఇష్టము. సో చాలామంది చాలా విధాలుగా అనుకోవచ్చు, బట్ నా ఒపీనియన్ నాది. సో వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం అది చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే నాకు తెలియదండి. నాకు ఎలాగ మాట్లాడాలనిపిస్తే అది నేను జెన్యున్గా ఫ్రాంక్గా మాట్లాడతాను. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కరెక్ట్గానే మాట్లాడతానని నాకు తెలుసు. సో ఇంక ఇక్కడ నేను కొంచెంసేపు కూర్చొని తను ముందే చూపించాను కదండి, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ అనమాట, తన దగ్గర కూర్చొని కొంచెంసేపు మాట్లాడుతూ ఇంకా ఆఫ్టర్నూన్ అన్నదానం అయితే అక్కడే తినేసామండి. ఇంకా అన్నదానం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ 3కండి, 3కి స్టార్ట్ అయిందనమాట. అంటే ఉట్టి కొట్టడం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్నదానం కంప్లీట్ అయిన వెంటనే ఇవి స్టార్ట్ చేశారు. సో నాకైతే అస్సలు తెలియదండి కలర్ అయితే రంగులు పూసుకుంటారు అని చెప్పేసి. అంటే మా ఊర్లో ఇక్కడ అయితే 3 అంటే 3వ రోజు విగ్రహాన్ని తీసుకెళ్తారు కదా, అంటే నిమజ్జనానికి అప్పుడు పూసుకుంటారనమాట. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే కూడా అప్పుడే ఉట్టి కొట్టేటప్పుడే పూసేశారు కొంతమంది వచ్చి నాకు కూడాను. అప్పుడు కొంతమంది అయితే పూశారు, అంటే అత్తలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు పూశారనమాట. అందుకని నేను పట్టు శారీ కట్టుకున్నాను కదా, నాకు తెలియక మళ్ళీ వెంటనే వెళ్ళి నేను ఒక నార్మల్ సిల్క్ శారీ కట్టుకొని వచ్చానమాట, అంటే పాడైపోతుంది కదా కలర్స్ అని చెప్పేసి. సో కొంతమంది పూశారు. అయితే నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అండి, బట్ కొంచెం దూరంగా ఉంటాను ఎందుకంటే ఏమో తెలీదు నా వే ఆఫ్ అలాగా ఉంటుంది. సో కొంచెం దూరంగా ఉంటాను, బట్ ఎవరైనా ఏమైనా చేస్తే హ్యాపీగానే ఫీల్ అవుతాను. నేను కోపడడం నాకు ఇలాంటివి ఇష్టం ఉండడం ఇష్టం ఉండవు అని చెప్పడం నాకు తెలీదు. సో ఇక్కడ అందరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ మా రిలేటివ్సేనండి, బట్ నాకు సరిగ్గా తెలియదు అనమాట, అంటే నేను ఎక్కువగా వెళ్ళాను కదా తెలీదు. సో వీళ్ళందరూ మా వాళ్ళు, ఒక ఫేసెస్ కూడా గుర్తుపట్టలేమనమాట అలాగా. సో ఇక్కడైతే ఉట్టి కొట్టడం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మా హస్బెండ్ కొడుతున్నారనమాట, అక్కడ చూశాను. ఋత్విక్ అయితే ఫుల్గా పూసేశారండి కలర్స్ అయితే. నేను ఇంట్లో నుంచి లోపలికి వచ్చేలోపు వాడికి ఫుల్గా కలర్స్ పూశారు. సో ఇంకా వాడు ఏడుస్తున్నాడు అనమాట నాకు పూశారు అని చెప్పేసి. ఏం కాదులే అని చెప్పేసరికి మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ మా హస్బెండ్. చాలామంది ఉట్టి కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి, చాలా ఫన్నీగా జరుగుతాయి కదా. ఇలాంటివన్నీ కూడా మనం సిటీస్లో ఉంటే చాలా మిస్ అయిపోతాము. సో నేనైతే 3 డేస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశానండి విలేజ్లో అయితే. సో చాలామంది అంటున్నారు విలేజ్ వ్లాగ్స్ విలేజ్ అంటారంటే విలేజ్ని విలేజ్ అనక ఇంకేమంటారో నాకు అస్సలు తెలియదండి. ఏం మాట్లాడుతున్నారు, కామెంట్స్ ఎలా చేస్తున్నారు, దాంట్లో ఏమైనా తప్పుండుంటే మాట్లాడాలి కానీ విలేజ్ అంటావు ఏంటంటే విలేజ్ని విలేజ్ అనక ఇంకేమంటారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. సో నన్ను బ్లేమ్ చేయాలని మాట్లాడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది. సో ఇంకా ఇక్కడ అందరూ కూడా చాలామంది అంటే అందరూ ఉంటారు కదా, అందరి చేత ప్రతి ఒక్కరి చేత కొట్టించారు. ఇంకా లాస్ట్లో ఋత్విక్ కూడా ఉట్టి కొట్టారండి చూడండి, వాళ్ళ డాడీకి తీసుకెళ్ళి. అంటే అందరూ నార్మల్గా కొడుతూ ఉంటారు, బట్ టెంకాయకి మనము అది ఉంటుంది కదా జుట్టు తీయకుండా కొడతారు కాబట్టి అది సామాన్యంగా లాస్ట్ వరకు కూడా పగలదండి. సో ఒకరికి ఛాన్స్ ఇచ్చి ఒకరికి ఛాన్స్ ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పేసి అందరికీ ఛాన్స్ ఇస్తారనమాట లాస్ట్ వరకు. లాస్ట్కి ఋత్విక్ కూడా ఛాన్స్ వస్తుంది. ఋత్విక్ కూడా ఫన్నీగా కొడుతున్నాడు అనమాట, వాళ్ళ డాడీ కొట్టిస్తున్నాడు. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఉట్టి కొట్టాను అని చెప్పేసి. సో ఇలాగండి మా విలేజ్లో అయితే ఫన్నీగా 2nd డే రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి బాతింగ్ చేసి పిల్లలకి కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు పోలేదండి 2 డేస్ వరకు. ఇంకా ఈ విధంగా మా విలేజ్లో వినాయక చవితి 2nd రోజు అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో ఎవరేమనుకున్నా కానీ నాకు విలేజ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసండి. సో నేను మాటల్లో కొన్ని ఉండొచ్చు, బట్ అంతగా తప్పకైతే నేను ఏది కూడా మాట్లాడను. నేను ఏది మాట్లాడినా జెన్యున్గా ఫ్రాంక్గా మాట్లాడతాను. మేబీ వాటి వల్ల మీ కొందరికి
అలాంటివి కొంచెం వేరేగా అనిపిస్తాయేమో. సో నా వే ఆఫ్ టాకింగ్ నచ్చే వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే సింపుల్గా ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.